అన్నా ఇప్పుడే చూశాను మ్యాడ్, ఒక ముగ్గురు క్యారెక్టర్లు అన్నమాట, మనోజ్, అశోక్, దామోదర్. సో మనకు ఒక్కసారిగా బీటెక్ లైఫ్ అనేది మన కళ్ళ ముందు అయితే చూపిస్తారు. చాలా ఫుల్ జోక్స్, ఫుల్ కామెడీ. బీటెక్ లైఫ్లో ఎలా ఉండాలో, ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలో, ఎలాంటి లైఫ్ లీడ్ చేసి వచ్చామో అవన్నీ మనం మళ్ళీ మనకు గుర్తొస్తాయి అన్నమాట. ఎన్టీఆర్ బామర్ది అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తాడని. ఆ డ్యాన్స్ కానీ క్యారెక్టర్ పరంగా కానీ చాలా చాలా బాగుంది ఆయన పెర్ఫార్మెన్స్. మెయిన్గా చెప్పుకోవాలంటే సంతోష్ శోభన్ తమ్ముడు, ఆయన కూడా చాలా చాలా బాగా చేశాడు. ఫుల్ కామెడీ ఉంటుంది అన్నమాట, ప్రతి క్యారెక్టర్ నవ్విస్తుంది. చాలా చాలాగా ఒక ముగ్గురు కుర్రోళ్ళ నిజం చెప్పాలంటే ఫుల్ కామెడీ, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అన్నమాట. ఒక లవ్ స్టోరీ కాలేజీ లైఫ్లో ఎక్కడ బోర్ కొట్టదన్న, ఫుల్ త్రూ అవుట్ మూవీ చాలా చాలా బాగుంది. అసలు ప్రతి జోక్ పేలుతూనే ఉంటుంది అన్నమాట, ఎక్కడ బోర్ కొట్టకుండా. డైరెక్టర్ గారు తీసుకునే విధానం అయితే చాలా చాలా బాగుంది. ఎన్టీఆర్ బామర్దికి అయితే మంచి లైఫ్ ఉంది అన్న, మంచి ఒక హీరోయిజం ఉన్న ఫేస్ కానీ బాడీ కానీ ఉంది, చాలా చాలా బాగుంది. ఆ పాటలు కానీ, ఐటమ్ సాంగ్స్, ఆ ఫాదర్ క్యారెక్టర్స్ అన్ని త్రూ అవుట్ ఫుల్ కామెడీ. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అన్నమాట. ఈ వారానికి అయితే మంచి సినిమాతో వచ్చారు మ్యాడ్, ఎవరు మిస్ అవ్వద్దు, థియేటర్లోనే చూడండి, చాలా చాలా బాగుంది. భయ్యా ఇప్పుడే చూశాను భయ్యా మ్యాడ్ సినిమా, నిజంగా మ్యాడ్ భయ్యా, మామూలు మ్యాడ్ లేదు భయ్యా. సినిమాలో కొన్ని కొన్ని విజువల్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, బీజిఎం కానీ, బబ్బబ్బబ్బా ఏమన్నా కొట్టారా. సినిమా మొత్తానికి ఓవర్గా చెప్పాలంటే బీజిఎం, డైరెక్షన్, ప్రతి ఒక్క సీన్ అల్టిమేట్ భయ్యా. నిజంగా మ్యాడ్ అంటే మ్యాడ్ భయ్యా, అమ్మాయిలు అబ్బాయిలు దూరు పెట్టారు భయ్యా. నిజంగానే అలా ఉంది కంటెంట్, నిజం చెప్తున్నా, మామూలు కంటెంట్ కాదు. 18+ అవ్వచ్చు, 25+ అవ్వచ్చు, ఆంటీలు అవ్వచ్చు, ఓయో రూమ్లో పడుకునే కపుల్స్ కూడా అవ్వచ్చు భయ్యా. ప్రతి ఒక్కడే సినిమా చూడొచ్చు. మ్యాడ్ సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు భయ్యా. మళ్ళీ మళ్ళీ కామెడీ కాదు భయ్యా, ఇందులో మా సింగిల్స్కి అన్యాయం జరిగింది. ఒకటే చెప్తాను కదా, మా సింగిల్స్కి ఎన్ని కష్టాలంటే అటు వైజాగ్లో తొట్లకొండ, కంబాలకొండ, కైలాసగిరిలో అలా అడుగు పెడితే చాలు భయ్యా, బొంచికి బొంచికి అయిపోతున్నాయి. ఇలా కాజుగూడ కొండెక్కితే చాలు భయ్యా, ఎక్కడ పడితే తుప్పలు బొంచికి బొంచికి బొంచికి, ఇన్ని ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి భయ్యా. సినిమాలో మాత్రం సింగిల్స్ మీద మా సింగిల్స్కి అన్యాయాలే జరిగినాయి. ప్రతి ఒక్క సీన్ ఎలా ఉందంటే అల్టిమేట్ భయ్యా. మామూలే కాదు, సినిమా చూసినంతసేపు ఎలా, ఇంకో ఈ సినిమాకు చూసినంతసేపు నా పక్కనే అన్న నాకు ఓయోకి వెళ్ళిపోతుంది, అన్న నాకు ఓయోకి వెళ్ళిపోతుంది. ఎందుకురా ఆశ, ఎందుకు కానీ టైం వస్తుంది, ఏమైనా చల్లగా ఉందో లోపల పెడితే వేడి అవుతుంది. నోటికి వచ్చింది మాట్లాడుతుంది భయ్యా, అరే స్కూల్ కి వెళ్ళి చదువుకోవచ్చు. నాకు ఎవరు లేరండి, నేను సింగిల్స్ అని అందరికీ తెలుసు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ ఎస్ఎస్పి అని మీ అందరికీ తెలుసు. మీరు మెసేజ్ చేయండి, ఆల్వేస్ ఐఎమ్ సింగిల్. కానీ సినిమా చూస్తే సినిమా మాత్రం చూడు, ఓయోకి వెళ్ళాలి, అది కూపన్ కోసం. ఎన్టీఆర్ గారు బామర్ది ఇరగదీస్తాడు భయ్యా, అర్థమైంది కదా, ఇరగదీస్తాడు. నిజంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఈ మధ్య కాలంలో ఇటువంటి సినిమాలు ఏది రాలేదండి. ఇప్పుడు ఇప్పుడే మ్యాడ్ సినిమా చూస్తే చాలా బాగుంది, వండర్ఫుల్ గా నీట్ గా ఉంది, క్లారిటీ ఉంది. సినిమా మొత్తానికి చెప్పాలంటే ఒక యూత్ఫుల్ సినిమా, ప్రతి ఒక్కరు చూడొచ్చు, అమ్మాయి అబ్బాయి ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్నమాట. మన కాలేజ్ డేస్ లో మనం ఏదైతే మిస్ అయినా అది ఒక్కటి మాత్రం క్లియర్ గా చూపించారు. అసలు ఆ ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఇస్ ఎ వెరీ గుడ్ మూవీ. ఆ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఆ కామెడీ అనేది ఉంది చూసినా, టైమింగ్ కామెడీ అనమాట. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ మధ్య ఉన్న బంధాలు, అనుబంధాల గురించి కానీ చాలా డిఫరెంట్ గా నీట్ గా చూపించారు. ఒక ఫ్రెండ్ అనేవాడు శత్రువు కావచ్చు, మిత్రువు కావచ్చు, కానీ ఒక ఫ్రెండ్షిప్ అనేది చాలా విలువైనది. ఆ విలువైన దాని గురించి అద్భుతంగా చూపించారు. మ్యాడ్ అనే సినిమా గురించి మనం తెలుసుకోవాల్సింది, మనం ఎంత ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ అనేది ఏంటంటే, ఒక మంచి ఫీల్ ఉన్న సినిమా, ఫ్రెండ్షిప్ గురించి ఒక మంచి సెంటిమెంట్ అనమాట. ఇప్పుడు మ్యాడ్ అనేది ఫ్రెండ్షిప్ అనేది ఒక మనకు తెలిసిన కాడికి ఒక రూమ్మెంటో లేకపోతే ఒక క్లాస్మెంటో ఒక లేకపోతే డ్రింక్ మెంటో కాకుండా చెప్పరా. వాట్ ఇంగ్లీష్ వెంకట్, ఇంగ్లీష్ రివ్యూ, ఇంగ్లీష్ అందరూ ఇంగ్లీష్ భయ్యా. నేను అదిరా ఆడియన్స్ అలా చెప్తాను, కాలేజ్ రా ఆడియన్స్, గవర్నమెంట్ కాలేజ్ రా. సినిమా చూడాలంటే పెడతాడు తీస్తాడు పెడతానే ఉంటాడు భయ్యా. అది లవ్ గురించి కానీ, ఫ్రెండ్షిప్ గురించి కానీ, ఒక లైఫ్ లో మనకు కావాల్సింది ఏంటి, కాలేజ్ డేస్ లైఫ్ లో ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడైనా ఉంటుంది. మ్యాడ్ అంటే పిచ్చి అన్న మనందరికీ తెలుసు, నాకు అమ్మాయిలు అంటే పిచ్చానా, కానీ డైరెక్టర్కి మాత్రం సినిమా అంటే పిచ్చి ఉండొచ్చానా, ఎందుకంటే ఆ రేంజ్లో ఉందన్న మూవీ మాత్రం. అనా రాసి పెట్టుకోండి, మనం ఇంతకుముందు ఏదైనా ఫన్నీ ఎంటర్టైనర్, ఏదైనా కామెడీ ఎంటర్టైనర్ మూవీ అంటే మనం జాతి రత్నాలు చేస్తాం కదా, దానికి 100 రెట్లు మించి ఉందన్నా. దానికంటే ఒక్కసారి విధంగా తక్కువ నవ్వితే అసలు నేను మీకు టికెట్ డబ్బులు నేను పెడతా అన్న, అంటే ఆ రేంజ్లో ఉందన్నా. అండ్ అశోక్ అనే క్యారెక్టర్ ఉంటుందన్నా, అతను మాత్రం హీరో మెటీరియల్ అని చెప్పుకోవచ్చు అన్న. ఎన్టీఆర్ గారి బొమ్మడిది అంట,
అసలు నెక్స్ట్ లెవెల్ అని ఆయనది ఆమె తనకిచ్చిన పేరు, వాళ్ళిద్దరు జోడి మాత్రం అల్టిమేట్ ఉంది. అండ్ సాంగ్స్ అన్న ఇప్పుడు ఒక కాలేజ్ లైఫ్లో మనం ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ డిగ్రీ చేసినా అన్న నేను, కానీ నాకు ఇప్పుడు బీటెక్ చేయాలనిపిస్తుంది, అంటే అంతలా కనెక్ట్ అవుతుంది మూవీలో. సో ఆ ఐటమ్ సాంగ్స్ కానీ నార్మల్గా సాంగ్స్ కానీ కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. సో ఈ వీక్లో ది బెస్ట్ మూవీ అని ఇది అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఒక్కడిని వచ్చినా మళ్ళీ రేపు ఫ్యామిలీతో రావాలనిపిస్తుంది, అంటే ఆ రేంజ్లో ఉంది. సో ప్రతి ఒక్కరు మిస్ అవ్వకండి, ఎన్ని గుంపులు గుంపులుగా వందల సినిమాలు వచ్చినా కానీ మ్యాడ్ని మాత్రం మిస్ అవ్వకండి, ఎందుకంటే పిచ్చి పీక్స్లో ఉంది.